సిద్దిపేట జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 679 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 236 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు శుభవార్త చెప్పారు. 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలబడింది. 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్ట్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 50 కోట్లతో వేములవాడలో నూలు డిపో నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. శివాంగ్ రుద్రాడు.